సిద్ధం భానుమూర్తి ఒక మెయిల్ పంపించారు, పెద్ద మెయిల్, కొద్దిగా చదివాను. సో సారాంశం ఏంటి అంటే, అమెరికా ఎందుకు బాగా ఎదిగింది, మిగతా దేశాలు జపాన్, చైనా వీళ్ళందరూ కష్టపడి నాన్న తంటాలు పడి సేవింగ్స్ చేసి ప్రొడ్యూస్ చేసి అని చేస్తుంటే, హైగా అమెరికా వాళ్ళు అదంతా అప్పు చేసి చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. సో కష్టపడటం, సేవ్ చేయటం సిన్, చివరిలో ఉన్న వర్డ్స్ అవుతుంది, సేవింగ్ ఈజ్ సిన్ అండ్ స్పెండింగ్ ఈజ్ వర్చ్యూ. కరెక్టే, మీరు అందరితో అందరం ఎక్కిపిస్తాం, మనం కూడా అంతే. ఒక జనరేషన్ అంతా ఊరికే తెగ కష్టపడి 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 రూపాయి రూపాయి కూడబెట్టి కోటి రూపాయలు చేసి, 2 కోట్లు చేసి, 5 కోట్లు చేసి పిల్లలకి ఇచ్చేసి వెళ్ళిపోతారు. వీడు ఏమి సంపాదించాడు, ఏమి సుఖపడ్డు, సంపాదించడం సరిపోతుంది. గానుగిద్దులాగా పొద్దున అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి ఆ ఊరు వెళ్ళి ఈ ఊరు వెళ్ళి, ఎండనక వాననక ఇంట్లో సరిగ్గా నిద్ర కూడా పోకుండా మంచి బిల్డింగ్ కట్టుకుంటారు, ఇంట్లో పడుకునే యోగ్యత కూడా ఉండదు, ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటారు డబ్బులు సంపాదన అంటూ. సో నెక్స్ట్ జనరేషన్ అన్నా ఎంజాయ్ చేస్తే అట్లీస్ట్ వాళ్ళన్నా సుఖంగా అనుభవిస్తారు కదా. కాబట్టి మనం కష్టపడాల్సిందే, అమెరికా వాళ్ళు సుఖపడాల్సిందే. మేబీ ఆ పరిస్థితి మనకు కూడా రావాలని కోరుకుందాం. కృష్ణుని రాముని కోరుకుంటే జరిగేలా లేదు, జీసస్ని కోరుకుందాం. మరో బ్రేక్ తీసుకుంటాం.